మీకు వెరికోస్ బీన్స్ నుండి విముక్తి పొందండి ఎవిస్ వాస్కులర్ సెంటర్ ఇప్పుడు మన కేపీహెచ్పీ లో గ్రాండ్ ఓపెనింగ్ ఏప్రిల్ నాలుగవ తేదీన ప్రముఖ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ సుందర రామిరెడ్డి గారు ఏప్రిల్ పదమూడు పద్నాలుగు తేదీలో కండక్ట్ చేసే ఈటీఎఫ్ ఇండెక్స్ ఫండ్స్ మ్యూచువల్ ఫండ్స్ ఎడ్యుకేటివ్ వెబినార్ లో పాల్గొని మార్కెట్స్ పై పట్టు సాధించాలనుకున్న వాళ్ళు ఈ నెంబర్ కి కాల్ చేసి మీ రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకోండి నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను విష్ణు ప్రస్తుత ప్రముఖ స్టాక్ మార్కెట్ అనలిస్టు సుందరరామారెడ్డి గారు ఉన్నారు వారితో మాట్లాడదాం సార్ నమస్తే సార్ నమస్తే సార్ రెడ్డి గారు మరి ఉగాది సందర్భంగా బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే అసలు ఓవరాల్ గా రెండు వేల ఇరవై మూడులో బ్యాంక్ నిఫ్టీ ఎలా పెర్ఫార్మెన్స్ చేసింది అండ్ ఇరవై నాలుగు నుంచి బ్యాంక్ నిఫ్టీని ఎలా చూడవచ్చు అంటారు రైట్ సో ఇది ఉగాది పచ్చళ్ళు ఆల్మోస్ట్ పుల్ ప్లాంటిదండి ఇది మామూలుగా అయితే బ్యాంక్ నుండి మీకు చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి అండ్ లాస్ట్ ఫైవ్ ఇయర్స్ నుంచి పది సో అట్లా చేస్తూనే ఉందండి అండ్ అగైన్ లాస్ట్ ఇయర్ కూడా డిసపాయింట్ చేసింది టోటల్ ఈ సెక్టర్ సెవెంటీన్ పర్సెంట్ మూవ్ అయింది అంటే యావరేజ్ కన్నా కొంచెం ఎక్స్ట్రా వచ్చింది సో ఇక్కడ పర్టికులర్గా ఏదంటే హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఎక్కువ వెయిటేజ్ ఉన్న ఈ బ్యాంక్ అండి మైనస్ సెవెన్ పర్సెంట్ అది లాస్ట్ వన్ ఇయర్ రిటర్న్స్ నాట్ ఓన్లీ మైన వన్ ఇయర్ ఈవెన్ ఫోర్ ఇయర్స్ ప్రకారం తీసుకున్నా సార్ అది బ్యాంకు డిపాజిట్స్ కన్నా ఎక్కువ రావట్లా సెవెన్ పర్సెంట్ రిటర్న్సే ఇస్తుంది లాస్ట్ సెవెన్ ఫోర్ ఇయర్స్ నుంచి కూడా అట్ దే టైంలో కొటాక్ కూడా లాస్ట్ ఇయర్ పోల్చుకుంటే మనకి జీరో రిటర్న్స్ అంటే లాస్ట్ ఇయర్ కొటాక్ బందను హెచ్డిఎఫ్సి మూడు జీరో రిటర్న్స్ న్యాచురల్గానే బ్యాంక్ నిఫ్టీ మీద పెద్ద ఎక్కువ ఉంది అట్లా అట్లా ఆగిపోయింది అనమాట కాకపోతే కాంట్రాక్ కింద మాత్రం ఈ సంవత్సరం ఇది ఎక్స్పెక్ట్ చేయొచ్చు వడ్డీ రేట్లు కనుక తగ్గింటే బిగిన్ అయితే ఫస్ట్ పర్ఫార్మెన్స్ వచ్చేది బ్యాంక్లే చాలా వరకు పెద్దగా తగ్గిద్ది అన్నమాట సో లాస్ట్ ఇయర్ మొత్తం మీద బ్యాంక్ నిఫ్టీ కేవలం సెవెంటీన్ పర్సెంట్ ఇచ్చిందండి వన్ ఆఫ్ ది లీడింగ్ ఇండెక్స్ ఇది బట్ అన్ఫార్చునేట్ చాలా తక్కువ ఇచ్చింది ఇది సెవెంటీ పర్సెంట్ ఇచ్చింది ఎక్కువ రిటైన్స్ అంటే లాస్ట్ ఇయర్ పంజాబ్ నేషనల్ బ్యాంక్ అండి వన్ నైంటీ పర్సెంటేజ్ వన్ నైన్ జీరో స్టార్ అంటే బ్యాంక్ నిఫ్టీలో పంజాబ్ నేషనల్ బ్యాంక్ వన్ నైంటీ పర్సెంటేజ్ అండ్ తర్వాత నెక్స్ట్ బ్యాంక్ ఆఫ్ బరోడా అండి అండ్ ఆల్మోస్ట్ సిక్స్టీ టూ పర్సెంట్ ఇచ్చింది తర్వాత ఎస్బీఐ అండి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఫార్టీ సెవెన్ పర్సెంటేజ్ ఆల్ టైమ్ హై చార్ట్ చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి అంటే బ్యాంక్ నిఫ్టీ మొత్తం మీద ఒక థౌజండ్ అంటే గ్యారంటీకి పెరిగింది థర్టీ పర్సెంట్ నెక్స్ట్ అనుకుంటే మాత్రం అది ఎస్బీఐ అండి నెక్స్ట్ మనీలో గట్టిగా స్ట్రాంగ్ మూవే సెక్టార్ అంటే ఈ బ్యాంక్ సెక్టర్లో ఎస్బీఐ ఛార్ట్ చాలా బాగున్నాయి అండ్ నెక్స్ట్ ఇండస్ బ్యాంక్ అండి అండ్ ఆల్మోస్ట్ ఫార్టీ ఫోర్ పర్సెంటే వచ్చింది అండ్ ఐడిఐబిఐ ఫస్ట్ బ్యాంక్ అండ్ ఫార్టీ టూ పర్సెంటేజ్ అండ్ యాక్సిస్ బ్యాంక్ ట్వంటీ త్రీ పర్సెంటేజ్ అండ్ ఐసిఐసిఐ బ్యాంక్ ట్వంటీ టూ పర్సెంటేజ్ అండ్ ఫెడరల్ బ్యాంక్ ఎయిటీన్ పర్సెంటేజ్ అండ్ ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ అండ్ ఫోర్ పర్సెంటేజ్ మొత్తానికైతే మూడు బ్యాంకులు నెగిటివ్తో ఉన్నాయి అండ్ యాక్సెస్ ఇది ఐ మీన్ కొటాక్ బ్యాంక్ ఒకటి అండ్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఈ రెండు నెగిటివ్ ఉన్నాయి బాగా అండ్ మిగతా మొత్తం పాజిటివ్ ఓవరాల్ మీద సెవెంటీన్ పర్సెంట్ వచ్చిందండి అండ్ యా మనం కూడా బ్యాంక్ బేస్ మనం ఆగస్ట్ సారీ జనవరి ఎయిటీన్త్ని ఎంటర్ అయ్యాం ఓకే ఎంటర్ అయిన ప్రతిసారి నెగిటివ్ అయితే పోలేదు కానీ పాజిటివ్గా అయితే టూ పర్సెంట్ త్రీ పర్సెంట్ వస్తుంది మళ్ళీ బ్యాక్ వెళ్తుంది టూ త్రీ పర్సెంట్ వస్తుంది బ్యాక్ వెళ్తుంది ఒకసారి ఫైవ్ పర్సెంట్ కూడా వచ్చేసింది మళ్ళీ మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోయింది ఇప్పుడు మళ్ళీ లైవ్లో ఫోర్ పర్సెంట్ ప్లస్లో ఉన్నాం అంటే ఈ సెక్టర్ మంత్లీ ఒక త్రీ టు ఫోర్ పర్సెంట్ కూడా ముందు పోలేకపోతుంది లాస్ట్ త్రీ మంత్స్ నుంచి అంతగా మూమెంట్ కోల్పోయింది అనమాట బట్ అదర్వైజ్ అయితే ఒకసారి ఫెడ్ బ్యాంక్ కనుక వడ్డీ రేట్లు తగ్గింటి బీన్ మేజర్ బెనిఫిషరీ బ్యాంక్స్ అనమాట బ్యాంక్సే ఉంటాయి అప్పుడు ఆ తోటి ఇది ముందు పోయే ఛాన్స్ ఎక్కువ ఉంది మొత్తానికి అయితే లాస్ట్ ఇయర్ సెవెంటీన్ పర్సెంటే మూవ్ అయింది కాబట్టి డౌన్ సైడ్ రిస్క్ కూడా తక్కువ ఉన్నదంటే ఈ బ్యాంక్ సెక్టార్కే మిగతా వాటితో పోల్చుకుంటే అంటే లాస్ట్ ఇయర్ అయితే ఏవైతే హెవీగా రిటర్న్స్ ఇచ్చినాయో లైక్ స్మాల్ క్యాప్ అండ్ మిడ్ క్యాప్ వాటికి కరెక్షన్ ఎక్కువ ఉండొచ్చు ఎందుకంటే ప్రాఫిట్ బుకింగ్ జరిగింది కాబట్టి బట్ బ్యాంక్స్ ఇచ్చిన చాలా తక్కువ కాబట్టి అంటే ప్రాఫిట్ బుకింగ్ కూడా పెద్దగా ఉండదు కాబట్టి మూమెంట్ కోల్పోయిందండి కంప్లీట్గా చాలా స్లోగా చాలా బోరింగ్గా మూవ్ అవుతుంది బట్ నెక్స్ట్ వన్ ఆర్ టూ ఇయర్స్ వన్ ఇయర్ అని చెప్పలేంక నెక్స్ట్ టూ త్రీ ఇయర్స్ కానీ టైం ఇస్తే కత్తిలాగా మూవ్ అయ్యే పెద్ద ఇండెక్స్ ఏదైనా ఉందంటే మాత్రం డెఫినెట్గా ఇదే ఎందుకంటే మూవ్ చాలా పెండింగ్లో ఉంది లాస్ట్ లాస్ట్ టెన్ ఇయర్స్ యావరేజ్ మీద తక్కువ రేటు దొరుకుతున్నాయి బ్యాంకులు ఈ టైంలో మంచి క్వాలిటీ ఉండి తక్కువ రేటు దొరుకుతున్నాయి ఈసారి ఈ బ్యాంక్స్ అన్నీ కూడా ఏది లైన్ బ్యాంక్స్ ఐసిఐ బ్యాంక్ కావచ్చు కోటక్ కావచ్చు యాక్సిస్ కావచ్చు అండ్ హెచ్డిఎఫ్సి కావచ్చు ఒక ఎస్బీఐ ఒక్కటే కరెక్ట్గా మూవ్ అవుతుంది ఫండమెంటల్ తగ్గట్టు మిగతా మొత్తం ఫండమెంటల్ సౌండ్ ఉన్నా సరే ఆ మూవ్ జరగటం లేదు అంతగా పెండింగ్ ఉండిపోయింది అనమాట అందుకొని కాంట్రాబెట్టి తీసుకొచ్చింది టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో డౌన్ సైడ్ ఇస్ తక్కువ అప్ సైడ్ మాత్రం ఏదో టైంలో సపరేజ్ చేస్తుంది బట్ లాస్ట్ ఫైవ్ ఇయర్స్ యావరేజ్ రిటర్న్స్ మాత్రం బ్యాంక్ డిపాజిట్ లాగా టెన్ పర్సెంట్ ట్వల్వ్ పర్సెంట్ వస్తుంది లాస్ట్ ఇయర్ పర్టికులర్గా సెవెంటీన్ పర్సెంటేజ్ ఊహించండి రియల్ ఎస్టేట్ వీళ్ళు ఇచ్చే లోన్ తీసుకొని డెవలప్ అయ్యే రియల్ ఎస్టేట్ ఏమో వన్ థర్టీ పర్సెంటేజ్ ఇది మాత్రం జస్ట్ సెవెంటీన్ పర్సెంటేజ్ అందులో లీడర్లు కొటాక్ బ్యాంక్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఏమో జీరో రిటర్న్స్ అందులో లాస్ట్ టూ త్రీ మంత్స్ బ్యాక్ ఫాల్ అయితే అసలు హెచ్డిఎఫ్సి దారుణం నిజంగా మనం ఎక్కువ సార్లు ఏంటంటే పడితేనేమో బ్యాడ్ గా పెరిగితేనేమో గుడ్ గా ట్రీట్ చేస్తాం కానీ స్టాక్స్ ఎప్పుడు ఫండమెంటల్ లో చుట్టూ నేర్చుకోవాలి ఫండమెంటల్ గా డిస్టర్బ్ కానని చెప్పి మనం ఉంచుకోవచ్చు అండి ఫండమెంటల్ గా బ్యాంక్ సెక్టర్ మొత్తం కూడా వన్ ఆఫ్ ది చీపెస్ట్ స్టాక్స్ అనమాట లాస్ట్ డెకేడ్ లో బ్యాంకింగ్ స్టాక్స్ సో మార్కెట్ ఆల్ టైమ్ హై ఉన్న ఈ రోజుల్లో సేఫ్టీ కావాలని మీరు అనుకుంటే కనుక యా బ్యాంక్స్ని మనం కన్సిడర్ చేయొచ్చు అంటే పట్లర్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ మీద మ్యూచువల్ ఫండ్ చాలా బెట్గా వస్తున్నాయండి హెవీగా ఇన్వెస్ చేసింది ఇండియన్ మ్యూచువల్ ఫండ్స్ దీని మీద అయితే అంటే ఫరీక్ ఫారీ తెలిసిందే ఎంత వాళ్ళు ట్రెడిషనల్ వాళ్ళు వాళ్ళు షాపింగ్ చేస్తూనే ఉన్నారు దీంట్లో లాస్ట్ కపుల్ ఆఫ్ మంత్స్ నుంచి పర్టలర్ హెచ్డిఎఫ్సి బ్యాంక్లో కాబట్టి ఏదైనా సర్ప్రైజ్ మూవ్ ఉంటే ఉందంటే కనుక మార్కెట్లో అది బ్యాంకుల నుంచి వస్తుంది ఈ బ్యాంక్స్లో నిఫ్టీలో వాటా కూడా చాలా ఎక్కువ ఉంటుంది ఆల్మోస్ట్ థర్టీ త్రీ పర్సెంట్ దాకా ఉంటుంది కాబట్టి ఇది ఇది పర్ఫామ్ చేస్తే నిఫ్టీ ఇంకా ముందుకెళ్లే ఛాన్స్ ఎక్కువ ఉంది మొత్తానికైతే ఐటీ ప్లస్ బ్యాంకింగ్ ఏదైనా సర్ప్రైజ్ చేస్తే చేయొచ్చు ఈ సంవత్సరం ఓకే అదర్వైజ్ రెండు కూడా చాలా ట్రెడిషనల్గాను అనుకున్నంత పార్టిసిపేట్ చేయట్లేదు అనమాట అంటే పట్టలేదు ఇది లీడర్ అయ్యి ఉండి హెచ్డిఎఫ్సి బ్యాంక్ అసలు పార్టిసిపేషన్ లేదండి యాక్చువల్గా ఇది క్లియర్గా అర్థమవుతుంది అవుతుంది బ్యాంక్ ఇండియాస్ నెంబర్ వన్ బ్యాంక్ అవుతుందని విషయం క్లియర్గా అర్థం అవుతుంది ఎస్ ఎందుకంటే ఆ బిటేజ్ దిన ఒకప్పుడు థర్టీ ఎయిట్ పర్సెంట్ ఉండేది బ్యాంక్ నిఫ్టీలో వైటేజ్ హెచ్డిఎఫ్సి ఇప్పుడు తగ్గు తగ్గుతా తగ్గుతా అది కూడా ట్వంటీ ఫైవ్ దగ్గరకు వచ్చేసింది అదే టైంలో ఐసిఐ బ్యాంక్ పెరుగుతా పెరుగుతా అది కూడా అక్కడికే వచ్చేసింది అంటే డెఫినెట్గా నెక్స్ట్ వన్ ఇయర్లో ఐసిఐ బ్యాంక్ నెంబర్ వన్ అవుద్ది అండ్ హెచ్డిఎఫ్సి నెంబర్ టూకి వెళ్ళిపోద్ది కోర్స్ నేను నేను మాట్లాడుతుంది మార్కెట్ క్యాక్యులేషన్ వైజ్ కాదు నిఫ్టీలో అది బ్యాంక్ నిఫ్టీలో వెయిటేజ్ ప్రకారం వెయిటేజ్ ప్రకారం ఖచ్చితంగా ఐసిఐ బ్యాంకు క్వాలిటీ పరంగా పర్ఫార్మెన్స్ పరంగా అది బాగుంది పరంగా కూడా చాలా బాగుంది అందుకని ఐసిఐ బ్యాంక్లో మూమెంట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు బట్ హెచ్డిఎఫ్సిలో అది ఆల్మోస్ట్ ఇన్వర్టెడ్ అటెన్స్ ప్యాటర్న్ వచ్చి రెండు మూడు నెలలు అవుతుంది అంతే ఉంది పడింది బట్ ఇప్పుడే చార్ట్లు చాలా బాగున్నాయి అంటే పట్టుకో లాస్ట్ వన్ వీక్ నుంచి మాత్రం ఎవ్రీడే మూవ్ అవుతుందండి సో హోప్ ఇట్స్ గోయింగ్ టు బ్రేక్అట్ దిస్ టైమ్ అంటే బ్యాంకుల విషయానికి వస్తే ఎలా ఉంటుంది అంటే అంటే ఫండమెంటల్గా చూడ్డానికి ఏమో చాలా పెద్దది అనిపిస్తుంది బట్ స్టాక్ ప్రైస్ మూమెంట్కి వచ్చేటప్పటికే అసలు ఎక్కడా కూడా ఉండదు ఆ స్టాక్ మార్కెట్లో ఏంటంటే ఆ సెక్టర్ హార్ట్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్ అంటే ఇంటర్నేషనల్ ఇన్వెస్టర్స్ మనీని ఏ లో పంపు చేస్తుందని తెలుసుకోవటం చాలా ఇంపార్టెంట్ మన సెక్టర్ స్టాక్ మంచిగా ఉన్నంత మాత్రం మూవ్ సంబంధం ఉండదు అది బట్ ఎప్పుడైతే ఇంటర్నేషనల్ ఇన్వెస్టర్స్ దాని మీద ఫోకస్ చేస్తారో మనీ అంత ఫ్లో అవుతుంది కాబట్టి చార్ట్లు బ్రేక్ అవుటే ముందు పోయి ఛాన్స్ ఎక్కువ ఉందండి అండ్ లాస్ట్ టూ త్రీ ఇయర్స్ నుంచి వాళ్ళు అంతగా ఇన్వెస్ట్ చేయట్లేదు దాంట్లో అండ్ మోర్ ఓవర్ హెచ్డిఎఫ్సీలో ఏంటంటే ఓవర్గా కి ఎక్కువ ఉంది వాట ఆల్మోస్ట్ దాంట్లో దాంతో వాళ్ళు ఫర్దర్ ఏం తీసుకోవట్లేదు పొజిషన్స్ని అందుకు అది చాలా స్లో అయిపోయింది అండ్ మోర్ ఎవర్ ఇది హెచ్డిఎఫ్సీ రియల్ ఎస్టేట్ దీని మెర్జింగ్ అప్పుడు కొంచెం ఇష్యూస్ ఉన్నాయి కొంచెం అది కనుక షార్ట్అవుట్ అయితే కనుక డెఫినెట్గా మూవ్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంది మొత్తం అయితే ఇప్పుడు ఉన్నట్లు క్వాలిటీ బైంగ్ అంటే ఇందులో ఫండమెంటల్ వైజ్ క్వాలిటీ బయంగ్ అంటే డెఫినెట్గా హెచ్డిఎఫ్సి బ్యాంక్ అండి ఇయర్లీ ఆ ట్వంటీ పర్సెంట్ ప్రాఫిట్గా వస్తుంది కంపెనీ కాబట్టి ఇండియాలో మనం పర్టికులర్గా మనం స్టాక్ మార్కెట్లో మనం చూస్తే సైజ్ అనేది దాని బ్యాడ్ థింగ్ అండి అంత ఈజీగా సైజ్ పెరిగే కొద్ది స్టాక్స్ మూవ్ అవ్వవు అందుకే నిఫ్టీ ఎందుకు తక్కువ మూవవుతుందంట రీజన్ ఇదే నిఫ్టీలో అన్ని హెవీ సైజు అందుకే పెద్ద అట్లా అదే మైక్రో క్యాప్ స్మాల్ క్యాప్ చూసుకుంటే పరిగెడుతున్నాయి లాస్ట్ వన్ ఇయర్లోనే మైక్రో క్యాప్ నైంటీ పర్సెంట్ మూవ్ ఉందంటే బికజ్ అది సైజ్ స్మాల్ కాబట్టి అదే టైంలో స్మాల్ క్యాప్ కాబట్టి అది సెవెంటీ పర్సెంట్ మూవింది సైజ్ చిన్నది కాబట్టి నిఫ్టీ ఎందుకు మూవ్ కాదు సైజు పెద్దది ఆ సైజు పెద్ద దానితోటి అది స్లోగా ఉంది అనమాట అది అంటే ఇండియన్ పబ్లిక్కి సైజు ఎంత చిన్నగా ఉంటే అంతగా లైక్ చేస్తారు మనీ ఫ్లో అంత వాటికి జరుగుతుంది అండ్ సైజ్ పెద్ద వాటికి మనీ ఫ్లో జరగటం అది ఆగిపోతుంది కానీ ఫండమెంటల్గా లార్జ్ కప్ చాలా సేపర్గా ఉన్నాయి ఇప్పుడు ఇంత ముందు పోల్చుకుంటే ఓకే అందుకని లార్జ్ కప్ పెద్ద పడదు ఈ సంవత్సరం బట్ మిడ్ స్మాల్ క్యాప్ మాత్రం బాగా పరిగెత్తినాయి కాబట్టి అవి కొంచెం రెస్ట్ తీసుకునే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది ఈ సంవత్సరం థ్యాంక్ యూ సో మచ్ సార్ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి